ఉప సర్పంచిగా చల్ల శ్రీకాంత్ ఇట్టి తీర్మానాన్ని వ్యతిరేకించిన గ్రామ సంబంధికులకు అనగా ప్రజలకులకు నామినేషన్ దాఖలు చేసిన గ్రామ అధికారం కింద 10 లక్షల రూపాయలు అక్షరాల 10 లక్షల రూపాయలు జరిమానా విధించడమైనది మరియు తరఫున కఠిన చర్యలు తీసుకోవడమైనది. ఇది ఈ అందరూ తీర్మానాన్ని ఓకే చేస్తూ అందరూ సంతకాలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. ఓకే. నా పేరు మేఘల రామరెడ్డి, తిమ్మారెడ్డిగూడెం, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల తిమ్మారెడ్డిగూడెంలో వేలంపాట వేసి జరిగినది. 8 గుంటలు 8 లక్షల రూపాయలతోటి వేలంపాట జరిగినది. ఇటు దాన్ని అంగీకరించి వేరే వాళ్ళు నామినేషన్ వేసి 10 లక్షల రూపాయలు జరిమానాని చెప్పారు. దీని గురించి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీని గురించి అధికారులు వెంపటే స్పందించి దీన్ని ఆపి ఎలక్షన్స్ పెట్టవలసిందిగా కోరుచున్నాం. ఇంకా మాది తిమ్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మా గ్రామంలో నామినేషన్ వేయడానికంటే వారం రోజుల ముందు ఇనామాస్ మాట్లాడమని చెప్పేసి ఇద్దరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇనామాస్ మాట్లాడమని చెప్పేసి పిలిపించి డబ్బు చాటింగ్ చేపించి ఏకపక్షంగా వ్యవహారం చేసి గ్రామానికి సంబంధించి 8 లక్షల రూపాయలు 8 గుంటల సుహాయ వాడికి జాగిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా మిగతా వాళ్ళు ఎవరు నామినేషన్ వేసినా కానీ మిగతా వాళ్ళు ఎవరు నామినేషన్ వేస్తే 10 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని చెప్పేసి బహిరంగ వేలంపాట పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎవరు నామినేషన్ లేకుండా గ్రామంలో ఇలాంటి విషయాలు జరిగినాయి కాబట్టి మేమందరం కలిసి మళ్ళీ తిరిగి ఎలక్షన్ అధికారులకు కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారి మనందరికీ పిటిషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన హైకోర్టులో కూడా వేయడం జరిగింది. ఇటు విషయంపై అధికారులు వెంటనే స్పందించి రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం ఆపి తిరిగి ఎలక్షన్ పెట్టవలసిందిగా గ్రామస్తులందరం ఏ ముక్తకంఠంతో మాట్లాడడం జరుగుతుంది. అందరు గ్రామ సభలు అంతా కలిసి అలంపాట కాడ మాట్లాడిరు. మాట్లాడితే ఎదురు మాట్లాడిన వాళ్ళకి 10 లక్షలు జరిమానా అని చెప్పిర్రు. 8 గుంటల సోటు 8 లక్షలు అని ఇస్పాల్ రెడ్డి ఇస్తానన్నాడు. ఇస్తారని శోషానానికి ఇస్తానంటే సరేలే అని అందరం అనుకోకముందే మళ్ళీ వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని సర్పంచ్ కూడా మా ఉప సర్పంచ్ది మాకు ఇస్తానని ఇయ్యలేదనుకుంటే తీసుకుపోయి మళ్ళీ నామినేషన్ వేసుకొని ఈతలోలని వేయనీయకుండా వాళ్ళు వేసుకురు. నామినేషన్ వేస్తే అంత డబ్బులు 10 లక్షలు ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా వేస్తే 10 లక్షలు జరిమానా అని డబ్బు కొట్టించారు. దానికి భయపడి ఎవరు చేయలేదు. ఇకైనా మా ఊళ్ళో ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాం.